హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చంద్రా మీరు చూస్తున్నారు టెక్ బెట్స్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్మార్ట్ ఫోన్ కంపెనీస్ మనం ఎలా ఫూల్ చేస్తున్నాయన్న సంగతి నేను ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను వాళ్ళు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారో కొత్త స్మార్ట్ ఫోన్లో అందులోనే చాలా మతలబ్లు గిమిక్స్ అయితే వాళ్ళు అయితే ప్లే చేస్తున్నారు అనమాట ఆ విధంగా మిమ్మల్ని అయితే ఫూల్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఫస్ట్ మనకి ఫూల్ చేసే విధానం ఏంటంటే కనుక వాళ్ళు వాడే గ్లాస్ ప్రొటెక్షన్ అనమాట మనకి ప్రతి ఫోన్లోనే మనకి టచ్ స్క్రీన్ దగ్గర గుర్రెల గ్రాస్ ప్రొటెక్షన్ అని చెప్పి వాళ్ళైతే చాలా కంపెనీస్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కనుక రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ నోట్ థర్టీన్ ప్రోలోని కూడా విక్టస్ ప్రొటెక్షన్ అయితే వాళ్ళైతే యాడ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా వన్ ప్లస్ లెవెన్లో కూడా గుర్రెల విక్టస్ ప్రొటెక్షన్ అయితే గ్లాస్ ప్రొడక్షన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది ఈవెన్ దో ఇది లెవెన్ వచ్చేసరికి మనకి ఫ్లాగ్షిప్ రేంజ్లో వస్తుంది అదేవిధంగా విధంగా రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో వచ్చేసరికి బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది సో ఈవెన్ దో మీరు ఎప్పుడైనా స్క్రాచ్ టెస్ట్ రెండు విక్టస్ ప్రొడక్షనే కదా అని చెప్పి మీరు స్క్రాచ్ టెస్ట్ చేస్తే కనుక ఫస్ట్ మీకు గీతలు పడేది మనకి కనుక రెడ్మీ నోట్ థర్టీన్ మీద ఈజీగా గీతలు అయితే పడిపోతాయి అనమాట కంపేర్ టు వన్ ప్లస్ లెవెన్తో పోల్చుకుంటే ఇక్కడ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే కనుక సపోజ్ మీరు కార్నింగ్ వెబ్సైట్కి వెళ్తే కనుక అక్కడ స్పెసిఫికేషన్స్లో వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ గ్లాస్ స్క్రాచెస్ పడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఆ గ్లాస్ వాడే థిక్నెస్ అనమాట రెడ్మీ నోట్ థర్టీన్లో తక్కువ థిక్నెస్ ఉన్న మనకేంటంటే గొర్రెల విక్టస్ ప్రొడక్షన్ అయితే వాడుతున్నారు అదేవిధంగా లెవెన్లో అయితే కనుక మనకి థిక్నెస్ ఎక్కువ ఉన్నది అయితే అనమాట సో ఎక్కువ థిక్నెస్ ఉంటే ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది తక్కువ థిక్నెస్ ఉంటే త్వరగా గీతలు అయితే పడిపోతాయి అనమాట ఈవెన్ దో రెండు కార్నింగ్ గొర్రెల గ్లాస్ అయినప్పటికీ కూడా ఆ గ్లాస్ థిక్నెస్ వల్ల మనకేంటంటే ఆ వ్య వ్యత్యాసం అయితే కనబడుతుంది ఈజీగా స్క్రాచెస్ పడే అవకాశం అయితే ఉంటుంది సో రెండు ఒకలాగే ఉంటాయి కానీ రెండు ఒకటి కాదనమాట ఈ విధంగా వాళ్ళైతే జిమ్మిక్స్ అయితే చేస్తారనమాట ఇది మొదటి విషయం ఇంకా రెండో విషయానికి వస్తే కనుక స్క్రీన్ బ్రైట్నెస్ విషయంలో మనకి ఏంటంటే కనుక రీసెంట్గా చూసుకుంటే కనుక లాంచ్ అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ అదేవిధంగా త్రీ థౌజండ్ నిట్స్ అని చెప్పి చాలా మెన్షన్ చేస్తూ ఉంటారు నిజంగా అంటే మన ఫోన్ బ్రైట్నెస్ ఎలా పెంచగానే త్రీ థౌజండ్ నిట్స్ బ్రైట్నెస్ వచ్చేస్తుంది అని మనం అపోహపడేలా చేస్తాం అనమాట ఇవన్నీ నంబర్ జిమ్మిక్స్ అనమాట సో నిజంగా మనకి ఫోన్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి త్రీ టైప్స్ ఆఫ్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట ఒకటి మాన్యువల్ మోడ్ సో మాన్యువల్ మోడ్లో మీరు ఆపరేట్ చేస్తే కనుక మీకు బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది బట్ వాళ్ళు చెప్పినంత ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ అయితే పెరగదు ఖచ్చితంగా పెరగదు ఇది మాన్యువల్ మోడ్ అండ్ రెండో మోడ్ వచ్చేసరికి ఆటో బ్రైట్నెస్ అనమాట సో మీకు మాక్సిమమ్ మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఆటో బ్రైట్నెస్ పెడితే కనుక మాక్సిమమ్ అయితే మీకు అయితే బ్రైట్నెస్ అనేది మనకైతే ఆటో బ్రైట్నెస్లో అయితే వస్తుంది పీక్ బ్రైట్నెస్ కూడా కాదు హై బ్రైట్నెస్ అనేది మీకు ఆటోమోడ్లో అయితే వస్తుంది సో దానివల్ల మీకు స్పష్టంగా స్క్రీన్ అయితే చూడగలరు మరి పీక్ బ్రైట్నెస్ ఏంటి అంటే అంటే కనుక ఇక్కడ పీక్ బ్రైట్నెస్ అంటే అర్థం ఏంటంటే కనుక మీరు ఎప్పుడైనా ఒక కంటెంట్ చూస్తున్నారనుకోండి సపోజ్ ఒక బాంబ్ ఎక్స్ప్లోషన్ కానీ లేకపోతే సడన్గా ఒక ఫ్లాష్ లైట్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ పర్టికులర్ సీన్కు వరకు ఎంత బ్రైట్నెస్ కావాలో హెచ్డిఆర్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఎంత బ్రైట్నెస్ కావాలో ఆ పర్టికులర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ తక్కువ టైం వరకు మాత్రం ఆ స్క్రూన్ ఆ స్క్రీన్ అనేది వెలుగుతుందన్నమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్కి అప్పుడే వెలుగుతుంది మీరు స్క్రీన్ అంతా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్తో మీరు బ్రైట్నెస్ పెంచుదాం పెంచుదామన్నా అది అయ్యే పని అయితే కాదనమాట ఇవన్నీ పేపర్ మీద ఉన్న జిమ్మిక్స్ అనమాట అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసరికి మనకి ఓఎస్ అప్డేట్ విషయంలో మనకైతే చాలా ఫూల్స్ అయితే చేస్తున్నారు సో ప్రతి కంపెనీ కూడా మినిమం త్రీ ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ అప్డేట్ చేస్తున్నాం అదేవిధంగా ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి చూసుకుంటే కనుక మనకు ఓఎఫ్ అప్డే ఓఎస్ అప్డేట్స్ అనేవి కరెక్ట్గా అయితే రావట్లేదు అనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చిన ఫోన్కి ఈ రోజు వరకు ఒక అప్డేట్ కూడా రాని సిచువేషన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్ మోటారోలో చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో లాంచ్ చేసిన మొబైల్కి ఈ రోజు వరకు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అప్డేట్ అయితే రాలేదు సో ఈ విధంగా మనకు ఓఎస్ అప్డేట్స్ అనేవి చాలా డిలే చేస్తూ అన్నమాట కంపెనీ సో ఇంకా ఫైనల్గా మనం ఎక్కడ మోసపోతాం అంటే మెయిన్గా ఎక్కడంటే ఎప్పుడైనా ఒక కొత్త ప్రోడక్ట్ కొత్త ఫోన్ లాంచ్ అయినప్పుడు వాళ్ళు ఒక ప్రైజ్ అయితే చూపిస్తూ ఉంటారు ఆ ప్రైజ్ వచ్చేసరికి కార్డ్ ఆఫర్స్తో కలుపుకుని ఆ ప్రైజ్ అయితే చూపిస్తారు సపోజ్ రీసెంట్గా లాంచ్ చేసిన మనకి ఏంటంటే ఐక్యూ నియో నైన్ వచ్చేసరికి నియో నైన్ ప్రో వచ్చేసరికి మనకి ఒక ప్రైజ్ అయితే ఉంటుంది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది కార్డ్ ఆఫర్స్తో కలుపుకుని ఆ తక్కువ ప్రైజ్ని హైలైట్ చేసి అయితే చూపిస్తూ ఉంటారు లేదా మీరు అమెజాన్ వెబ్సైట్లో కానీ ఏదైనా వెబ్సైట్లోకి వెళ్తున్నప్పుడు మీరు ఏదైనా ఒక ఫోన్ పర్చేస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఫస్ట్ మనకు ఒరిజినల్ ప్రైస్ కన్నా ఈఎంఐ నెలకు ఎంత పడుతుంది అన్న ప్రైజే ఒరిజినల్ రేట్ కన్నా ఎక్కువ సైజులో చూపిస్తారనమాట పెద్ద సైజులో అయితే చూపించడం అయితే జరుగుతుంది సో దానివల్ల అట్రాక్ట్ అయ్యి మీరైతే ఆ ఫోన్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా ఫోన్ లాంచ్ అవుతున్నప్పుడు కార్డ్ ఆఫర్స్ అయితే యాడ్ చేయడం వల్ల యాక్చువల్ ప్రైస్ కన్నా వాళ్ళైతే తక్కువ ప్రైజ్ అయితే చూపిస్తున్నారు దానివల్ల మనం మోసపోతూ ఉంటాం సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మన దగ్గర కార్డు లేకపోయినా సరే ఒక కొత్త కార్డుకి అయితే అప్లై చేస్తున్నాం ఎందుకంటే ఆఫర్ ఉంది కాబట్టి ఇంకో కొత్త కార్డు అప్లై చేసి మనం ఆ ఫోన్ అయితే పర్చేజ్ చేస్తున్నాం దీనివల్ల ఏం జరుగుతుంది ఒక పక్క మనకి క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ అయిపోతున్నాయి దాంతోపాటు ఫోన్ కూడా మనకి కొత్తది కొనుక్కుంటామంటారు రెండు విధాలుగా వాళ్ళు బెనిఫిట్ అయితే పొందుతున్నారు అనమాట ఇలా కార్డ్ ఆఫర్స్ అనౌన్స్ చేయడం వల్ల సో ఎప్పుడైనా ఫోన్ లాంచ్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా మీరు అయితే కొనాల్సిన అవసరం లేదు ఆఫర్ ఉందని చెప్పేసి ఆ ఆఫర్ ఆల్మోస్ట్ ప్రతిసారి ఉంటూనే ఉంటుంది ఒక రెండు వేల అటు ఇటుగా సో రైట్ టైం చూసుకుని మీకు కరెక్ట్ ప్రైసింగ్ ఉంది అని అనిపిస్తేనే మీరైతే ఒక ప్రోడక్ట్ అయితే కొనండి సో ఎప్పుడైనా ఒక కొత్త ప్రోడక్ట్ మీరు మీరైతే కొంచెం రీసెర్చ్ అయితే చేయండి మీరు మోసపోకండి అయితే ఉంటారు మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్లో ఉన్న రివ్యూస్ అయితే చూడండి నచ్చిన యూట్యూబర్ చెప్పిన రివ్యూస్ అయితే మీరు చూడండి అన్నీ బాగున్నాయి అనిపిస్తేనే మీరైతే పర్చేజ్ అయితే చేయండి లేకపోతే మీరు అయితే కంపల్సరీగా నేను చెప్పిన ఈ విషయాలు మీరు ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి వీడియో కానీ మీరు నచ్చినట్టు కనుక ఒక లైక్ బయట కొట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను So thank you so much for watching this video and this is Chandra signing off.